నమస్తే అండి. హెల్ప్ అందరు చేస్తారు, కానీ ఏ టైంలో హెల్ప్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎడారిలో ఉన్నప్పుడు మనకు వాటర్ లేకపోతే అప్పుడు నీళ్లు దొరికినాయి అనుకోండి, దానికి చాలా వాల్యూ ఉంటుంది, చాలా వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇచ్చినాం అనుకోండి, దానికి చాలా వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు రక్తం పోయిందనుకోండి, అప్పుడు రక్తం ఇస్తే దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ చాలా ప్రమాదంలో ఉన్నాం మనం ఈ కరోనా వల్ల. ఇప్పుడు సాయం చేసే దాతలు కావాలి. నేను ఇందాకనే చూసిన హనుమాన్లు అని ఒక రైతు వాళ్ళ కుమారులు చెప్పిన దాని మేరకు 50,000 రూపాయలు డొనేషన్ చేసిన ఆదిలాబాద్ డిస్టిక్ తనది లాండా సాంగ్వి అని. నిజంగా రైతుకు రెండు చేతులు మొక్కుతున్న, 4 ఎకరాలున్న రైతే 50,000 పైన చేసిండు. హనుమాన్లన్నా కుమారులకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఒక సినిమా రంగం నుంచి ఆయన మొన్న పులోమా దాడికి ఎంతో మందికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు సైన్యానికి. అదేవిధంగా అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతను తెలంగాణకే కాదు, ఆంధ్రకే కాదు, యావత్ భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ఆ నాయకుడు కూడా 2 కోట్లు ప్రకటించిండు, ఒకటి సెంట్రల్కు 1 కోటి రూపాయలు, అదేవిధంగా తెలంగాణకు 50 లక్షలు, ఆంధ్రకు 50 లక్షలు. ఆ నాయకుడు పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకు నిజంగా ధన్యవాదాలు, వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ధన్యవాదాలు. ఈ విధంగా హీరోను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆ రైతును స్ఫూర్తిగా తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరు సాయం చేయాల్సిన సందర్భం. ఇక పోతే విప్రో అధినేత మన ప్రేమ్జీ గారు 52,000 కోట్లు ధారాదత్తం చేసేసిండండి. నా దేశమే ముఖ్యము, నా దేశం అయితే నా తర్వాతనే వ్యాపారం అని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము 52,000 కోట్లు ఇట్లా ఒక్క సింగిల్ చెక్తో రాసి చేసిండు. కరోనాకు మొత్తం ఉపయోగించండి, ఆ పరిశోధన చేయండి, ఆ రోగం రాకుండా అరికట్టండి అని చెప్పిండు. అట్లాంటి ప్రేమ్జీకి అంతటి మానవత్వం ఉన్న గొప్ప మానవతవాదికి నిజంగా 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాము. సమాజం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటుంది, ప్రేమ్జీ గారికి నిలబడి ఉంటుంది, వాళ్ళ దంపతులకు, వాళ్ళ ఎంప్లాయీస్కు, ఇన్వెస్టర్స్ అందరికి కూడా నిజంగా పేరు పేరున ధన్యవాదాలు అండి. ప్రేమ్జీ గారు మీలాంటి వాళ్ళు ఉండడం, మా దేశంలో పుట్టడం మా అదృష్టం. నిజంగా మా ధన్యవాదాలు. ఈ ముగ్గురిని కాకుండా అనేక మంది డొనేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ కానీ, ఆ రైతును కానీ, హనుమాన్లను కానీ, ప్రేమ్జీని కానీ, వీళ్ళందరినీ కానీ ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రతి ఒక్కళ్ళు ఎంత దోస్తే అంత, రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, ఇకపోతే కోటీశ్వర్లు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి, అదేవిధంగా భూస్వాములు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ స్టార్స్ ఇట్లా ఎంత వీలుంటే అంతమంది ఇవ్వాలి. ఈ ప్రళయాన్ని ఆపాలంటే విపరీతమైన డబ్బు జమ అయితే తప్ప మనం ఆపలేము. ఎందుకోసం అంటే సేఫ్టీ మెజర్స్ కొనొచ్చు. మన కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ కష్టపడుతున్నారు, 24 గంటలు మన కరెంటు పోకుండా కరెంటు వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ కరెంటు వాళ్ళకు కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా పరిశుద్ధ కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, నర్సు కానీ, స్టాఫ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సేఫ్టీ మెజ్యూర్స్ అవసరము. తర్వాత మనం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఎందుకోసం స్పెషల్ రిక్రూట్మెంట్స్ అంటే ఈ కరోనా వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ఫోన్లను ట్రాక్ చేయాలి, వాళ్ళు ఎంతమందిని కలిసిరు వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి, ఆ ఎవరైతే ఒక రాష్ట్రానికి ఒక 5,000-6,000 మంది ఉంటారు వీళ్ళని సూపర్ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకు కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఈ గండం నుంచి బయటపడతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు డబ్బున్నోళ్ళు ఇప్పుడు సాయం చేయకపోతే అందరు చచ్చిపోయినాక చేస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇకనైనా సినిమా స్టార్లు అందరూ కూడా డబ్బులు ఇవ్వాలి, వ్యాపారవేత్తలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.